ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించగా రిలీజ్ అయిన అన్ని చోట్ల ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఈ విషయంలో సంతృప్తి పరచలేకపోయింది. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో అంత ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా ఇంత ఫ్లాప్ అవ్వడానికి కారణాలు చాలానే చెబుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ కూడా ఈ సినిమాకు మైనస్ అయింది అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం అయింది. అయితే ఈమె మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఈమె తెర మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అంటేనే అర్థం అవుతుంది ఈ అమ్మడు ఏ రేంజ్ లో నిరాశ పరిచిందో. ఈ సినిమాలో ముందుగా ఈమెను హీరోయిన్ గా తీసుకోవాలి అనుకోలేదట. పూరి జగన్నాథ్ కియారా ను కానీ జాన్వీ కపూర్ ను కానీ తీసుకోవాలి అనుకున్నాడట. కానీ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ అనన్య పాండేను తీసుకోవాలని ఒత్తిడి చేశారట. దీంతో ఆయన మాట కాదు అనలేక ఈ సినిమాలో అనన్యను తీసుకున్నాడు పూరి. కానీ ఈమె ఈ సినిమాకు ఏ మాత్రం ప్లస్ అవ్వలేకపోయింది. ఒక్క రొమాంటిక్ సాంగ్ లో తప్ప ఈమె ఆకట్టుకుంది లేదు అని ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమా చూసిన వారందరూ అంటున్న ఒకే మాట ఈమె అస్సలు మెప్పించలేకపోయింది అని. అందులోను పూరి విజయ్ అనన్య మధ్య తీసిన లవ్ స్టోరీ వల్ల కూడా ప్రేక్షకులకు విసుగు వచ్చేసింది. ఈమె నటించే సన్నివేశం కనిపిస్తే చాలు వద్దు బాబోయ్ అంటున్నారు సగటు ప్రేక్షకులు. దీంతో టాలీవుడ్ లో ఈమె రాణించలేదు అనే విషయం అర్థం అవుతుంది. ఈమె హావభావాలు కూడా పెద్దగా పలికించలేకపోవడం మైనస్ అయింది. ఏ సీన్ లో చూసిన తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అనేదే లేదు. దీంతో ఈమె సినిమాకు పెద్ద మైనస్ అని చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.